Hello friends, welcome back to our channel. Friends, video lo manam ee roju anni newspaper lo vachatondi important education updates tho paatu chaala mukhyamaina atondi current affairs kuda raavadam jarigindi. So ee roju aithe chaala chaala important current affairs unnai. So video ni skip cheyakunda end varaku chudandi. Chuse prati okkaru kachithanga like cheyandi. Daily 1 to 2 hours work chesi dadapuga 8 newspaper chadi information meekaithe andinchadam jarugutundi. చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కావండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇది మొత్తం టెస్ట్ సిరీస్ కలిపి జస్ట్ 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ కల్చర్, ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి వీటన్నిటిని కలిపి జస్ట్ 149 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి, అక్కడ వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి దేశంలో ఉపాధ్యాయ ఖాళీలు 10 లక్షలు అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో అదనపు టీచర్ కేడర్ను సృష్టించాలి నీతి ఆయోగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా 10 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసినటువంటి సాత్ సస్టైనబిలిటీ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ నివేదిక తెలిపింది. సో రాష్ట్రంలో 30 నుంచి 50% వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ కొరతను నివారించడానికి అదనపు టీచర్ కేడర్ను సృష్టించి పెద్ద ఎత్తున ఖాళీలు భర్తీ చేపట్టవలసి ఉందని పేర్కొంది. సో దేశంలో టీచర్ల కొరత ఉంది, దీనికి తోడు ఉన్న టీచర్లను సమ పద్ధతిలో పంపిణీ చేయలేదు. సో పట్టణ ప్రాంతాల్లో అత్యధిక టీచర్లు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. సో ఇంత భారీ ఖాళీలతో ఉన్నత ఫలితాలు సాధించలేం. సో ఈ సమస్యను పరిష్కరించడం అంత సులువేమి కాదు. సో ఇది రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. సో దాన్ని భరించే శక్తి రాష్ట్రాలకు లేదు. సో దీనికి తోడు నియామక ప్రక్రియలో సంక్లిష్టత కావచ్చు, న్యాయపరమైనటువంటి సవాళ్లు ఖాళీల భర్తీకి అడ్డంకిగా మారుతున్నాయంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వ టీచర్లకు చెల్లించేటువంటి జీతాలు ప్రైవేట్ రంగంలో అత్యుత్తమ టీచర్లకు చెల్లించే వేతనాల కంటే 2 రెట్లు అధికంగా ఉన్నాయి. సో అందువల్ల ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ చేపట్టాలి. సో పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను గ్రామీణ ప్రాంతాలకు పంపాలి, అవసరమైతే ప్రోత్సాహకాలు అందించాలి. సో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2 నుంచి 5 లక్షల మందికి సరైనటువంటి శిక్షణ లేదు. సో దానివల్ల విద్యా హక్కు చట్టం లక్ష్యాలను అందుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి నివేదిక వెల్లడించినట్లు ఒక అప్డేట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. టోటల్గా దేశంలో ఈ ఉపాధ్యాయ ఖాళీలు అనేది 10 లక్షల వరకు ఉన్నాయని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక అప్డేట్ చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరగడం జరిగింది. హరగోపాల్ మాట్లాడినట్టు మాట్లేదు. ఇక్కడ చూసినట్టు మనకు టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. సో బుధవారం గన్ పార్క్ నుంచి తలపెట్టినటువంటి నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. సో విద్యార్థులు నిరుద్యోగులతో పాటు కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేటికి నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, సో ఉద్యోగ ప్రకటనలో ఆశించినటువంటి స్థాయిలో వెలువడలేదని అన్నారు. సో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని విమర్శించారు. సో విద్యార్థులు, నిరుద్యోగులు పల్లెల్లోకి వెళ్ళి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. సో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సో ఈ కార్యక్రమంలో మనకు అద్దంకి దయారు కావచ్చు, దయాకర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రియాజ్ సార్, ఇంకా పలువురు ఇక్కడ పాల్గొన్నట్లు చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్ వెలుగులో కనుక చూసినట్లయితే నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర షూరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను కాంగ్రెస్ షూరు చేసింది. సో ఈ యాత్ర మిషన్ నిరుద్యోగి పేరిట 2 బస్సులతో 10 రోజుల పాటు 100 నియోజకవర్గాల్లో జరగనుంది. సో బుధవారం గన్ పార్క్ నుంచి ప్రొఫెసర్ హరగోపాల్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ దిశా న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. నిరుద్యోగ బస్సు యాత్ర షురు. సో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ప్రారంభం. పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్, గోదన్ రామ్, డాక్టర్ రియాజ్. ఈ నెల 25 వరకు కొనసాగింపు. ప్రభుత్వ వైఫల్యాలు నిర్లక్ష్యంపై ప్రచారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే December 29 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని చెప్పేసి ఒక అప్డేట్ తెరడం జరిగింది. సో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని December 29 నుంచి 2024 జనవరి 10 వరకు నిర్వహించనున్నారు. సో వివిధ విభాగాల్లో అగ్నివీర్ పోస్టులను ఈ సందర్భంగా భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్ కోటా కింద అర్హులైనటువంటి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనలకు డిసెంబర్ 29న
సికింద్రాబాద్ లో ఉన్నటువంటి తాపర్ స్టేడియం లో హాజరు కావాలని మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో అంతర్జాతీయ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో పాల్గొన్న వారికి ఈ అవకాశం ఉన్నట్లు వివరించారు. సో ఈ పోస్టులకు అభ్యర్థులకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పూర్తి వివరాలకు సికింద్రాబాద్ తిరుమలగిరి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ఏఓసీ హెడ్ క్వార్టర్స్ను సంప్రదించాలని చెప్పేసి వెల్లడించారు. సో ఇక్కడ పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు, దీని ద్వారా కూడా మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. 487 ఆరోగ్య కొలులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు. సో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అంటే వైద్య సంస్థల్లో ఉన్నటువంటి 487 పోస్టుల భర్తీ అయితే ఇక్కడ ఆ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇవి మనకు న్యూఢిల్లీ కావచ్చు, ముంబై, కోల్కతా, చెన్నైలో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయంట. సో దీనిలో మనకు హెల్త్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 70 వేకెన్సీస్, ఫీల్డ్ వర్కర్కి సంబంధించి 140, లాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 69 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కనుక ఎలిజిబిలిటీస్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి, సో ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించి లాభ నష్టాలు అనే టాపిక్ పైన కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫేర్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ పౌరశాస్త్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి టాపిక్ పైన బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మనకు ఈనాడు ప్రతిభలో ఏదో ఒక టాపిక్ మీద అయితే ప్రశ్నలు ఇస్తుంటాడు, వీటిని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో నిన్నటి కరెంట్ అఫేర్స్ ఈ రోజు కలిపి నేనైతే చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందిస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే ఆదివాసీలకు న్యాయం చేస్తా అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. జార్ఖండ్ పర్యటనలో మోదీ రూపాయలు 24,000 కోట్ల పీవీటీజీ పథకం ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. సో పీవీటీజీలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని అయితే ప్రధాని మోడీ గారు నిన్న జార్ఖండ్లో ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో దేశంలో ఎన్ని పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయనేది కింద కామెంట్ చేయండి. మనం రీసెంట్గా ఇది సొసైటీకి సంబంధించిన క్లాస్లో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఆల్రెడీ సొసైటీకి సంబంధించిన క్లాస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ రోజు కూడా మరొక క్లాస్ అయితే రాబోతుంది. సో అవన్నీ ఉన్నాయి. తెలంగాణలో పీవీటీజీ గ్రూప్స్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అనగారిన గిరిజనులకు న్యాయం చేసేందుకు దృఢ సంకల్పంతో కృషి చేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. సో తద్వారా వారి రుణం తీర్చుకుంటారని అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే జార్ఖండ్ పర్యటిస్తున్నటువంటి ప్రధాని మోడీ బుధవారం సో పీవీడీజీకి సంబంధించి ఇక్కడ మనకు ఆదివాసీ నాయకుడైనటువంటి బిర్సా ముండా జయంతి సందర్భంగా ఇక్కడ కూంటీలో రూపాయలు 24,000 కోట్లతో ఆదివాసీ సంక్షేమ కోసం ప్రధానమంత్రి అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసీ బృందాలకు చేయూతనిస్తూ సో పీఎం పీవీటీజీ పథకాన్ని ప్రారంభించారంటే ఇక్కడ ముందుకు. దీని ద్వారా దేశంలో దాదాపు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, అడవుల్లో, పర్వతాల్లో ఉన్నటువంటి 22,000 మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 100,000 మంది ఆదివాసీల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి క్లియర్గా తీయడం జరిగింది. ఈ పథకం పేరుకు సంబంధించి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే గిరిజనుల అభ్యున్నతికి పిఎం జనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది పథకం నేమ్, ఇది గుర్తుంచుకోండి. పీవీడీజీకి సంబంధించి వచ్చినటువంటి పథకం పిఎం జనం. సో రూపాయలు 24,000 కోట్లతో పథకాన్ని ప్రారంభించడం మోడీ. సో ఇక్కడ చూసినట్టయితే దుర్భర స్థితిలో ఉన్నటువంటి గిరిజన తెగలు, వాటినే మనం పీవీటీజీస్ అంటాం. సో ఆవాసాలకు రోడ్లు, కరెంటు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం వంటి కనీస సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ప్రధాని మోడీ 24,000 కోట్లతో ఇక్కడ పిఎం జన్జాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్, దీన్నే పిఎం జనం అని చెప్పేసి అంటమాట. సో దీని పేరుతోటి మనకు ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 లక్షల మంది పీవీటీజీస్కు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. నిన్న మనకు జార్ఖండ్లో బిర్సా ముండా జయంతి సందర్భంగా సో మనకు జార్ఖండ్ పర్యటనలో ఈ స్కీమ్ని అయితే మనకు మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎక్కడి నుంచి అడగవచ్చు, ఆ స్కీమ్ పేరు అయితే అని చెప్పేసి కూడా అడగవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 21,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డ్రైవింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ చూసినట్లయితే ప్రముఖ భారతీయ స్కై డ్రైవర్ పద్మశ్రీ గ్రహీత శీతల్ మహాజన్ మరో ప్రపంచ రికార్డును అయితే నమోదు చేసింది. ఆకాశంలో 21,500 అడుగుల ఎత్తులో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎదుట హెలికాప్టర్ నుంచి స్కై డ్రైవింగ్ చేసి చరిత్ర సృష్టించింది. సోమవారం నాటి ఈ ప్రదర్శనతో ప్రపంచంలో అత్యంత ఎత్తు నుంచి ఈ స్కై డ్రైవింగ్ చేసినటువంటి మొదటి మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందిందనమాట. గుర్తుంచుకోండి, పద్మశ్రీ గ్రహీత ఈమె. సో మనకు ఇది అత్యంత ఎత్తు మీదకి వెళ్ళి అంటే దాదాపుగా 21,500 అడుగుల ఎత్తు నుంచి ఈ స్కై డ్రైవింగ్ చేసినటువంటి మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.
నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏఐ అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఏఐ చాలా వార్తల్లో ఉంటుంది, దీనికి సంబంధించిన అంశాలు చూడండి. ఇక్కడ ఏఐ దీన్నే మనం కృత్రిమ మేధ అని చెప్పేసి అంటాం, అనే పదానికి ఇప్పుడున్న అర్థం వేరు. సో తన మేధస్సుతో మనిషిని నిర్వర్తించే విధులకు సరికొత్త మోడల్ ఇది. సో ఏఐ అంటూ మనకు కులిన్స్ డిక్షనరీ నిర్వచించింది. సో ఏఐ అన్న పదాన్ని 2023 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేసింది. ఏ డిక్షనరీ అంటే ఈ కొలిన్స్ అనే డిక్షనరీ, ఇది గుర్తుంచుకోండి. సో టెక్నాలజీ డిజిటల్ కల్చర్ను ఏఐ ప్రభావితం చేసినంతగా మరొకటి చేయలేదన్నారు. సో గత ఏడాది నవంబర్లో చాట్ జీపీటీని కనుగొన్నాక ఏఐ అనే పదం అనేది మనకు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. సో ప్రపంచ ఆర్థిక మండలి అంచనా ప్రకారం ఏఐ మార్కెట్ అనేది 800% పెరిగింది, అంటే $1.8 trillion చేరుకుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు వర్డ్ ఆఫ్ ద డిక్షనరీగా ఈ ఏఐ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రెండింటిని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే దేశంలోనే తొలి బయో బ్యాంక్ ఏఐజీలో ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. 3 లక్షల నమూనాలను 15 నెలలు నిల్వ చేసేటువంటి సామర్థ్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలోనే తొలి బయో బ్యాంక్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఐజీ, మనం ఇది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్స్ అని చెప్పేసి ఉంటుంది కదా హాస్పిటల్స్, సో ఆ దాంట్లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఏఐజీ దవాఖానలో ప్రారంభించారు. సో ఏఐజీ డాక్టర్ నాగేశ్వర రెడ్డితో కలిసి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. సో అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఈ బయో బ్యాంకు జన్యు పరిశోధనకు ఎంతో ఉపకరిస్తుందని, దీనిలో 3 లక్షలకు పైగా నమూనాలు ఏకంగా 15 ఏళ్ల పాటు వీటిని నిల్వ చేయొచ్చని చెప్పేసి అయితే నిల్వ ఉంచవచ్చని చెప్పేసి డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు. సో భవిష్యత్తు అవసరాల కోసం మానవ కణజాల నమూనాలను సంరక్షించడం, అదేవిధంగా విశ్లేషణకు ఎంతో ఉపయోగపడేటువంటి అత్యాధునిక బయో బ్యాంకును మనకు ఏఐజీ దవాఖానలో ప్రారంభించారు. సో గుర్తుంచుకొని మన హైదరాబాద్లో దీన్ని ప్రారంభించారు కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ హాస్పిటల్స్ అని చెప్పేసి. ఏఐజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్స్ అనేటువంటి హాస్పిటల్స్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 2024 నిసార్ ప్రయోగం అని చెప్పి చూడవచ్చు. తొలి త్రైమాసికంలో చేపట్టేందుకు నాసా ఇస్రో ఏర్పాట్లు. ఇది మనకు ప్రీవియస్లో కూడా ఉంది, ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడిగారు. నిసార్ అనేటువంటి ప్రయోగాన్ని భారతదేశం ఏ దేశంతో కలిసి చేపట్టిందని రీసెంట్గా మనకు 2 టైమ్స్ దీని మీద క్వశ్చన్స్ అడిగారండి. చాలా చాలా ఇంపార్టెంట్, మరొకసారి ఇది వార్తల్లో ఉంది. ఇక్కడ చూసినట్లయితే నాసా ఇస్రో కలిపి దీన్ని చేపడుతున్నాయన్నమాట. సో ఇది మనకు 2024 తొలి త్రైమాసికంలో చేపట్టేందుకు సో ఇక్కడ సన్నాహాలు చేపడుతున్నట్లు ఒక అప్డేట్ జరగవచ్చు. శ్రీహరికోట నుంచి ప్రయోగానికి సన్నాహాలు అంటే ఇక్కడ జరగవచ్చు. ఇక్కడ అమెరికాకు చెందినటువంటి నాసాతో కలిసి ఇస్రో సంయుక్తంగా చేపట్టినటువంటి మిషన్ నాసా ఇస్రో సింథటిక్ అపల్చర్ ర్యాడర్, దీన్నే మనం దీని యొక్క అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోండి నిసార్. సో ప్రతి 12 రోజులకు ఒకసారి భూగోళాన్ని పరిశీలించి మ్యాపింగ్ చేసే లక్ష్యంతో సిద్ధం చేస్తున్నటువంటి ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో చేపట్టాలని నాసా అధికారులు భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది ఏ దేశంతో భారత్ చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఈ రకంగానే మనకి ఇప్పటివరకు 2 టైమ్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ నెట్వర్క్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చైనాలో ఆవిష్కరణ, సెకండ్కు 150 HD సినిమాలు పంపుకోవచ్చంట. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ను చైనా కంపెనీలు ఆవిష్కరించాయి. సో ఇది సెకండ్కు 1.2 TB వేగంతో డేటాను ట్రాన్స్మిట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనేటువంటి పత్రిక అయితే వెల్లడించిందంట. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ప్రధాన నెట్వర్క్లు ఒక సెకండ్కు 100 GB డేటాను మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుండగా నూతన వ్యవస్థ దాదాపుగా 10 రెట్లు వేగంగా పనిచేసే విధంగా పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ నెట్వర్క్ను ఏ దేశం తీసుకొచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చైనా కంపెనీలు అని చెప్పేసి గుర్తుంచుకోండి, నేరుగా డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే మనకి ఇక్కడ వందే విరాట్ బల భారత్ అంటూ చూడవచ్చు. సో నిన్న మనకు సెమీఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జరిగినటువంటి క్రికెట్ వరల్డ్ కప్ సంబంధించినటువంటి సెమీఫైనల్లో భారత్ అయితే గెలడం జరిగింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ సేన అంటే ఇక్కడ చూడవచ్చు. సెమీస్లో న్యూజిలాండ్పై ఘన విజయం, కోహ్లీ 50వ సెంచరీ, షమీకి 7 వికెట్లు. సో ఈ మ్యాచ్లో చాలా రికార్డ్స్ అయితే నమోదు కావడం జరిగింది. ఇవి మనకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్డేలో కోహ్లీ 50వ సెంచరీ చేయడం జరిగింది. సో ప్రపంచంలోనే వన్డేలో అత్యధిక సెంచరీలు చేసినటువంటి ప్లేయర్గా అయితే రికార్డ్ సృష్టించాడు. అంతకుముందు 49 సెంచరీలతో ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ని అయితే అధిగమించాడు. సో దాంతోపాటు ఇక్కడ షమీ కూడా కొన్ని రికార్డు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వన్డేలో ఓ భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి తీరు చూడవచ్చు, అంటే 50 రన్లు ఇచ్చి 7 వికెట్లు. సో ఒక వన్డేలో 7 వికెట్లు సాధించినటువంటి తొలి భారత బౌలర్ కూడా షమీనే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇంకా అదే కాకుండా మరికొన్ని రికార్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు శతకాలు టాప్ 5 బ్యాటర్లు అంటే ఇక్కడ ఇచ్చారు, అంటే కోహ్లీ ఇప్పుడు 279 ఇన్నింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, తర్వాత మనకు సచిన్ టెండూల్కర్, తర్వాత రోహిత్ 31, పాంటింగ్, జయసూర్య అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్జాతీయ వన్డేలో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాళ్ళలో కోహ్లీ స్థానం 3వ స్థానం అన్నమాట.
సో నిన్న పాంటింగ్ యొక్క రికార్డును అంటే ఆ థర్డ్ ప్లేస్ను అధిగమించడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో మనకు తొలి రెండు స్థానాలు కనుక చూసినట్టయితే ఫస్ట్ సచిన్, తర్వాత శ్రీలంక ప్లేయర్ అయినటువంటి సంగకర సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నట్టు, థర్డ్ ప్లేస్లో రోహిత్ ఉండడం జరిగింది. సో ఇటువంటి చాలా రికార్డ్స్ నిన్న మనకు ఈ క్రికెట్ సందర్భంగా అయితే నమోదు కావడం జరిగింది, అంటే మనకు సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా. సో వాటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ రోదసీలోకి రోబో పామ్ అంటే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఆలోచన వెనుక భారత సంతతి ఇంజనీర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు భారత్లో కనిపించేటువంటి కొండ చిల్వ ఆకారం అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకుని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ రోబోను రూపొందించింది. సో మార్స్ చంద్రుడిపై ఎలాంటి ప్రదేశాల్లోనైనా కూడా సంచరించేలా దీన్ని రూపొందిస్తుందనట. సో ఈ ఆలోచన వెనుక భారత్ సంతతికి చెందినటువంటి ఇంజనీర్ ఉండటం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు. నాగపూర్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి రోహన్ టక్కర్ ప్రస్తుతం నాసాలో పనిచేస్తున్నారు. సో అతని యొక్క ఐడియా కూడా దీనిలో ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో అంటే ఇక్కడ రోదసీలోకి రోబో పామును పంపాలని అంటే ఆ నమూనాను తయారు చేసినటువంటి దేశభేదం చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నాసా అమెరికా దీన్ని తయారు చేస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ సహారా గ్రూప్స్ వ్యవస్థాపకులు సుబ్రత రాయ్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు సహారా గ్రూప్స్ వ్యవస్థాపకులు చైర్మన్ అయినటువంటి సుబ్రత రాయ్ నిన్న చనిపోవడం జరిగింది, చనిపోతూ వార్తలు నిలిచారు. సో పేరు గుర్తుంచుకోండి, దాన్ని ఏ సంస్థకు సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీకు టెస్ట్ సిరీస్ పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.